ఇక అసెంబ్లీ స్థానాల విషయంలో మనం మనట్నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం అసెంబ్లీ స్థానాల విషయంలో బీజేపీ అడుగుతున్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో వారు ఇప్పుడు మనం విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు అది క్లియరు ఇక అట్లాగే కైక్లూరు అది క్లియరు ధర్మవరం అది క్లియరు అట్లాగే వాళ్ళు అడుగుతున్నటువంటి దాంట్లో మదనపల్లి అది ఇప్పుడు చర్చ జరుగుతుంది శ్రీకాళహస్తి చర్చ జరుగుతుంది జమ్మల మడుగు క్లియరు కదిరి చర్చ జరుగుతుంది గుంటూరు వెస్ట్ చర్చ్ జరుగుతుంది గుంటూరు వెస్ట్ పాతూరు నాగభూషణం అడుగుతూ ఉన్నాడు ఇక మదనపల్లి అక్కడి నుంచి కూడా రిప్రజెంటేషన్స్ ఉన్నాయి ఇట్లా కూడా అడుగుతున్నారు ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మరి ఓవరాల్గా ఏంటి అనేది చూడాలి కానీ బీజేపీ వాళ్ళకి ఏంటంటే నా రిక్వెస్టు వాళ్ళు ఎనిమిది స్థానాలు అడుగుతున్నారంట బీజేపీకి నా విన్నపం మీకు ఎనిమిది స్థానాలు కావాలంటే ఆరు స్థానాలు ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చున్నారు మీరు రెండు స్థానాలు అదనమైన రెండు స్థానాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకోండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకోవద్దు ఆయన ఆల్రెడీ మీకు ఒక ఎంపీ సీటు త్యాగం చేశారు మరలా మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇరవై నాలుగు స్థానాలు రెండు స్థానాలు ఇవ్వండి అని అడిగి మీరు అడిగితే పాపం ఆయన కాదని లేక ఆయన మొహమాటంతో సరే అడిగారు కదా అంటే సరే ఇద్దాంలే అని చెప్పి ఇస్తారు ఆయన ఆయన ఇస్తారు కదా అని మీరు అడగద్దు కొంతమందికి పెట్టే గుణం ఎక్కువ ఉండిద్ది పాపం ఆయన అడిగితే ఇచ్చే గుణం ఆయన అట్లా అడిగి మళ్ళీ మీరు తీసుకుంటే ఇప్పటికే ఇరవై నాలుగు స్థానాలు వాటిలో మళ్ళీ మీరు లాగేసుకుంటా పోతే అది ఇబ్బంది జరిగిద్ది కాబట్టి మీరు ఏదన్నా కన్విన్స్ చేయగలిగితే బీజేపీ నేతలు చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేయాలి పాపం వింటున్నారు కదా అని చెప్పని ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారినే నొక్కితే ఎట్లా ఎంపీ సీటు తీసుకున్నారు కదా ఎమ్మెల్యే సీట్ల విషయంలో మీరు ఏదన్నా ఉంటే వారిని అడగండి కానీ పవన్ కళ్యాణ్ గారిని అయితే అడగొద్దు మీరు అడిగితే ఆయన ఇస్తాడు ఎందుకంటే మళ్ళీ మీరు ఎవరు మనసు నొప్పింపరు నొప్పించడం కదా సరే కానీ ముందు ముందుకు వెళ్ళాలి కదా అనే భావన ఉంటుంది ఆయన అందుకని వారికి రిక్వెస్ట్ సరే చూద్దాం మరి ఏం అనేది వాళ్ళు ఇంకో రెండు అడుగుతున్నారు మరి ఎవరి దగ్గర లాక్కోవాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అడిగారు అనుకోండి వారు ఇప్పుడు మొదలుపెట్టి రేతి రెండింటి దాకా మీటింగ్ పెడతాడు ఆ రెండు నియోజకవర్గాల గురించి కాదండి ఇది ఇలా ఇది అలా ఇది ఆ నియోజకవర్గం ఎట్లా ఉంది ఇలా ఎట్లా ఉంది దీంట్లో గతంలో వాళ్ళు గెలిచారు ఇప్పుడు ఎట్లా ఉంది ఈ సర్వే ఎట్లా చెప్పింది ఇక్కడ ఉన్నది అసలు మీకున్నటువంటి క్యా క్యాండిడేట్ ఎవరు అతను చదువుకున్న విద్యార్హత ఏంటి ఆయన చదువుకున్నప్పుడు ఇట్లా ఆయన ఇది కాలేదు అంత సీనియర్గా ఇది కాలేదు అక్కడ పొలిటికల్ లీడర్స్ ఇద్దరు ఒప్పుకోరు ఆయన్ని ఈ ఈక్వేషన్ అని రేతి రెండింటి దాకా ఒక నియోజకవర్గం గురించి చదువుతాడు దాంతో వాళ్ళు నాకు సీటు వద్దు ఏం వద్దు మీరే చాలు మాకు చాలని చెప్పి వాళ్ళు బయటకు వస్తారు అదే పవన్ కళ్యాణ్ గారు అయితే సరే చూద్దామండి అడ్జస్ట్ చేద్దామండి అండి అని చెప్పారు అంటారు అందుకని వాళ్ళని అది ఇంకొక ఇరవై నాలుగు గంటలు పట్టిద్ది ఒక సీటు గురించి అందుకని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అడగడానికి ప్రయత్నం చేస్తారు అలా ప్రయత్నం చేద్దానైతే మన మనవి మన మనవి ఎందుకంటే ఇప్పటికే పాపం జన సైనికులు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు మాకు మరి ఇరవై నాలుగేనటువంటి భావన వ్యక్తం చేశారు సరే ఉమ్మడిగా ప్రయత్నం చేయాలి కాబట్టి దానికి ఒక ఏదో ఒక ప్లాన్ అనుకొని ఇది అయ్యారు బయట